న్యూస్ బౌ. ఒక దేశాన్ని, ఆ దేశ ప్రధానమంత్రిని, ఆ దేశ ప్రజలను కుందేళ్లు గడగడలాడించాయంటే నమ్ముతారా? దేశ ప్రధానితో మూడు చెరువుల నీళ్లు తాగించి దేశ ప్రజలందరికీ చుక్కలు చూపించాయంటే నమ్ముతారా? గ్రామీణ ప్రాంతాల్లో దండయాత్ర ప్రారంభించిన కుందేళ్లు రైతుల జీవితాలతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థనే చిన్నా భిన్నం చేసేసాయంటే ఎవరైనా నమ్మగలరా? కుందేళ్లు ఏంటి, ఓ దేశాన్ని, ఆ దేశ ప్రధానిని గడగడలాడించడం ఏంటి అని ఆశ్చర్యపోతారు కదూ. కానీ ఇది అక్షరాల నిజం, చరిత్ర నేర్పిన పాఠం. ఆ దేశం ఎదుర్కొన్న అనేక సవాళ్ల కంటే కుందేళ్లు విసిరిన సవాలే ఆ దేశ చరిత్రలో అతిపెద్ద సవాల్. కుందేళ్ల దెబ్బకు దేశం అతలాకుతలం అయిపోయింది. దేశమంతా అత్యవసర పరిస్థితి ప్రకటించి కుందేళ్లతో యుద్ధానికి తలపడింది. ఆ యుద్ధంలో దేశ ప్రజలంతా ఒకవైపు, కోట్లాది కుందేళ్లు మరోవైపు నిలిచాయి. చివరికి ఆ యుద్ధంలో ఎవరు గెలిచారు, యుద్ధం ఎలా ముగిసింది, ఆ దేశం ఏది, కుందేళ్లు ఎలా ఆ దేశాన్ని సర్వనాశనం చేసేశాయి, ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు ఈ వీడియోలో చూసేద్దాం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం న్యూస్ బౌల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. కుందేళ్ల దెబ్బకు ఆర్థిక వ్యవస్థ చిన్నా భిన్నం అయిపోయి అతలాకుతలమైపోయిన ఆ దేశం ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియాలో ఇప్పుడు గత 4-5 నెలలుగా, అంటే 2019 సెప్టెంబర్లో కార్చిచ్చు రాజుకుని 100 కోట్ల మూగజీవాలను, లక్షలాది చెట్లను, వేలాది ఇళ్లను దహించి వేస్తూ తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేస్తోంది. 4-5 నెలల క్రితం రాజుకున్న చిచ్చు దావానంలా వ్యాపించి ఆస్ట్రేలియాను బూడిద చేసేస్తోంది. 1000 కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగింది. ఆ నష్టాన్ని భర్తీ చేసుకోవాలంటే కొన్ని సంవత్సరాల సమయం ఆస్ట్రేలియాకు పడుతుంది. దేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాల్గా దీన్ని ఆస్ట్రేలియా ప్రధానితో పాటు ప్రపంచ దేశాలు చెబుతున్నాయి. కానీ వాస్తవానికి ఇంతకంటే పెద్ద సవాల్ గతంలోనే ఆస్ట్రేలియా ఎదుర్కొంది. 19వ శతాబ్దంలో, దాదాపు 90 ఏళ్ల క్రితం, 1930ల కాలంలో ఆస్ట్రేలియా దేశ చరిత్రలోనే అతిపెద్ద గడ్డుకాలం కుందేళ్ల రూపంలో వచ్చింది. నేడు కార్చిచ్చుతో నష్టపోయిన దానికంటే 1000 కోట్ల ఆస్తి నష్టం నాడు జరిగింది. దేశ ఆర్థిక వ్యవస్థను తలకిందులు చేసేసింది ఆనాటి సంక్షోభం. ఆ సంక్షోభం కుందేళ్ల రూపంలో ఆస్ట్రేలియాకు వచ్చింది. 1880ల కాలంలో యూరప్ నుంచి ఆస్ట్రేలియా దేశానికి కొన్ని కుందేళ్లను తీసుకొచ్చారు. అప్పట్లో ఇతర జంతువులను వేటాడేందుకు కుందేళ్లను ఎరగా వేసేవారు. కుందేళ్లను తినడానికి వచ్చే జంతువులను ఆస్ట్రేలియా వాసులు వేటాడేవారు. అయితే వేటలో ఎరగా వేసేందుకు తీసుకొచ్చిన ఆ కుందేళ్ల నుంచి ఊహించని ముప్పు తమ దేశాన్ని ముంచేస్తుందని ఆస్ట్రేలియా ప్రజలు ఏమాత్రం ఊహించలేకపోయారు. సరదాగా వేట కోసం కేవలం 10ల సంఖ్యలో తెచ్చిన కుందేళ్లు ఏడాది తిరిగేసరికి 100లు వేలుగా పెరిగిపోయాయి. మందలు మందలుగా వాటి సంతతి వృద్ధి చెందింది. చూస్తుండగానే కుందేళ్ల సంఖ్య 10ల నుంచి 100లు, 1000లు, 1000లు, కోట్లు, 100 కోట్లుగా పెరిగిపోయింది. 1880 నుంచి 1930 వరకు, అంటే 50 ఏళ్ల కాలంలో కుందేళ్ల సంఖ్య ఆస్ట్రేలియా జనాభా కంటే 100 రెట్లు జనాభా అధికంగా పెరిగిపోయింది. అది కలలో కూడా ఊహించిన విపత్తుగా మారిపోయింది. 10ల సంఖ్యలో వచ్చిన కుందేళ్ల సంఖ్య 100 కోట్ల సంఖ్యకు ఎదిగి ఆఖరికి ఆస్ట్రేలియాకే సవాల్ విసిరే స్థాయికి ఎదిగిపోయింది. అంత పెద్ద ఎత్తున ఎలా వాటి సంతతి వృద్ధి చెందిందో, కుందేళ్ల లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో తెలిస్తే ఆశ్చర్యపోవడం ఖాయం. కుందేళ్లకు సహజంగా 28 పళ్ళుంటాయి. ఇవి ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకుంటాయి. కుందేళ్లు ఒంటరిగా జీవించలేవు. ఒంటరితనంతో ఉండే కొందరు మనుషులు ఎలా అయితే డిప్రెషన్లోకి వెళ్లిపోయి ఆత్మహత్యలు చేసుకుంటారో, కుందేళ్లు కూడా అలాగే ఒంటరితనంతో ఉంటే బెంగతో అనారోగ్యం పాలి ప్రాణాలు కోల్పోతుంటాయి. అందుకే ఇవి ఎప్పుడు తోటి కుందేళ్లతోనే కలసమెలిసి ఉంటాయి. కుందేళ్లకు నీట్నెస్ అంటే ప్రాణం. తమ ఒంటితో పాటు చుట్టూ ఉండే పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకుంటాయి. ఒక్కో కుందేలు రోజుకి 300 గ్రాముల గడ్డితో పాటు ఇతర దానా ఏమైనా లభిస్తే 150 గ్రాముల వరకు తింటాయి. అంటే పళ్ళు, కాయగూరలు, ఆకుకూరలు ఇలాంటి పదార్థాలను కూడా ఇవి ఆహారంగా తీసుకుంటాయి.
కుందేళ్ల ప్రెగ్నెన్సీ టైము కేవలం 30 రోజులే. అంటే గర్భం దాల్చిన రోజు నుంచి 28 లేదా 31 రోజుల లోపే ఇవి పిల్లలను పెడతాయి. ఒక్కో కాన్పులో కనీసం 2 నుంచి 12 వరకు కుందేళ్లకు జన్మనిస్తాయి. ఇలా కుందేళ్లు ఏడాది అంతా పిల్లలను పెట్టే పనిలో ఉంటాయి. అంటే నెలకు ఒకసారి ప్రసవం అయిపోయి పిల్లలను పెట్టాక మళ్ళీ వెంటనే గర్భం ధరించడం, మరో 4 రోజులకు మళ్ళీ పిల్లలను పెట్టడం జరుగుతూ ఉంటుంది. అయితే కుందేళ్ల ఫార్మింగ్లలో ఉండే కుందేళ్ల పెంపకాన్ని బిజినెస్గా చేపట్టే వాళ్ళు ఇలా ప్రతి నెల పిల్లలను పెట్టే విధంగా ఉంచరు. ప్రతి నెల కుందేళ్లు గర్భం ధరించి పిల్లలను ప్రసవిస్తే ఆరోగ్యం పాడే చనిపోతాయని, 3-4 నెలలకు ఒకసారి గర్భం ధరించేలా ఫార్మింగ్స్ నిర్వహించే వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటారు. పైగా వారు బిజినెస్ ప్రకారం 3-4 నెలలకు ఒకసారి ఎగుమతులు ఉంటాయి గనక ఆ రకంగా ప్లాన్ చేసుకుంటారు. అందుకే అక్కడ కుందేళ్లు 4 నెలలకు ఒకసారి చొప్పున సంవత్సరానికి 3 సార్లు జన్మనిస్తాయి. ఇక్కడ ఫార్మింగ్ యజమానులు వాటి ఎగుమతి చేసుకునే లెక్కలు వగైరా ఉంటాయి కనుక ఇలా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. కానీ అడవుల్లో ఇతర ప్రాంతాల్లో కుందేళ్లకు స్వేచ్ఛ ఉంటుంది కనుక వాటి సంతానోత్పత్తి విపరీతంగా పెరుగుతూనే ఉంటుంది. ఆస్ట్రేలియాలో కూడా అదే జరిగింది. మగ కుందేళ్లు అయితే పుట్టిన 6-7 నెలలకే సంతానోత్పత్తికి సిద్ధమవుతాయి. ఆడ కుందేళ్లు మాత్రం కేవలం 4 నెలల వయసు నుంచే సంతానోత్పత్తికి సిద్ధమైపోతాయి. అయితే వీటి సంతతి ఆస్ట్రేలియాలో అంత వేగంగా 100 కోట్లకు ఎలా పెరిగిందో ఓ చిన్న ఉదాహరణ ద్వారా తెలుసుకుందాం. 200 ఆడ కుందేళ్లను ఉదాహరణ తీసుకుంటే ఒక కాన్పులో ఒక్కో కుందేలు 4 నుంచి 12 కుందేళ్లకు జన్మనిస్తాయి. కానీ తక్కువలో తక్కువ ఒక్కో కుందేలు 4 పిల్లల్లే పెట్టింది అనుకున్న 200 కుందేళ్లు ఒకసారి కాన్పులో 800 పిల్లలను కంటాయి. ఈ సంఖ్య గరిష్టంగా ఒక్కో కుందేలు 12 పిల్లలను కంటే మాత్రం 2400 పిల్లలను కంటాయి. ఏడాదికి 10 నుంచి 12 ఈతలు జరుగుతాయి కనుక కనిష్టంగా 8 నుంచి గరిష్టంగా 28 వరకు కుందేళ్లు పుడతాయన్నమాట. ఇలా పుట్టినవి కేవలం 4-5 నెలల నుంచే మళ్లీ పిల్లలు పెడుతుంటాయి. కనుక వీటి సంఖ్య మళ్లీ రెట్టింపు అవడం జరుగుతుంది. ఇలా 50 ఏళ్ల కాలంలో ఆస్ట్రేలియాలో కుందేళ్ల సంఖ్య 100 కోట్లకు చేరిపోయింది. అది పెను విపత్తుగా మారిపోయింది. అలా ఏట పెద్ద ఎత్తున పెరిగిపోయిన కుందేళ్లు పంటల మీద దాడి చేసేవి. రైతులు ఏ పంటలు వేసినా క్షణాల్లో ఆరగించేసేవి. 19వ శతాబ్దంలో ఆస్ట్రేలియాలో వ్యవసాయమే ప్రధాన జీవనాధారం. దేశ ప్రజల్లో 10% వ్యవసాయమే వృత్తిగా జీవించేవారు. అయితే వారు ఎంతో కష్టపడి వివిధ రకాల పంటలు వేయడం, ఆ పంటలను కుందేళ్లు చక్కగా క్షణాల్లో తినేయడం జరిగేది. దీంతో రైతులు వీటిని ఓవైపు వేటాడుతూ మరోవైపు తమ పొలాలకు కంచెలు కూడా ఏర్పాటు చేసుకునేవారు. కానీ గుంపులు గుంపులుగా వచ్చే కుందేళ్లు ఆ కంచెలను సైతం దాటుకుని కంచెల పైనుంచి దూకి మరీ పంటలను తినేసేవి. దీంతో రైతులు లబో దిబో అనేవారు, అటవీ శాఖ అధికారులకు మొరపెట్టుకునేవారు. కానీ వాళ్ళు సైతం ఏమీ చేయలేని పరిస్థితి. ఎందుకంటే ఎటు చూసినా 100,000 లక్షల కుందేళ్లు మందలు మందలుగా కనిపించేవి. గుంపులు గుంపులుగా వచ్చి మొక్కలను వేళ్లతో సహా పీకేసి తినేసేవి. పొలాలను సర్వనాశనం చేసేసేవి. ఒక రకంగా చెప్పాలంటే ఆస్ట్రేలియా మీద కుందేళ్లు దండయాత్ర చేశాయనే చెప్పాలి. పంటలతో పాటు చెరువులు శరయాలలోనూ వీటిదే డామినేషన్. 100 కోట్లలో ఉండే కుందేళ్లు క్రమంగా దేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసేశాయి. ఆర్థిక వ్యవస్థను చిన్నా భిన్నం చేసేసాయి. పంటలు వేయడమే ఆలస్యం. చిన్న గడ్డి పరకను సైతం వదలకుండా తినేసేవి. దీంతో రైతులు పంటలు వేయడానికి భయపడి వ్యవసాయం మానుకోవలసిన పరిస్థితి వచ్చింది. ఫలితంగా పశువుల పోషణ భారమైంది, పశు గ్రాసం కరువైంది. కుందేళ్ల దెబ్బకు అటు వ్యవసాయం ఇటు పాడి పరిశ్రమ రెండు తీవ్ర సంక్షోభంలోనికి వెళ్లిపోయాయి. పరిస్థితి రోజు రోజుకు చేయి దాటిపోతుండటంతో ఆ సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు కుందేళ్లపై ఆస్ట్రేలియా ప్రభుత్వం యుద్ధం ప్రకటించింది. ఎక్కడ కనిపించే కుందేళ్లను అక్కడే చంపేయాలని ప్రజలకు ఆదేశాలు జారీ చేసింది. కానీ ఫలితం శూన్యం. 2వ ప్రపంచ యుద్ధ సమయంలో సమస్య మరింత పెరిగిపోయింది. ఎందుకంటే యుద్ధంలో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున మగవాళ్లు గ్రామాలను విడిచి సైన్యంలో చేరాల్సి వచ్చింది. దీంతో గ్రామాల్లో కుందేళ్లను వేటాడే వాళ్ల సంఖ్య తగ్గిపోయింది. దీంతో వీటి సంతతి మరింత పెరిగిపోయి దండయాత్ర మరింత అధికమైంది. అంతవరకు ఎంతో కొంతవరకు కుందేళ్లను బంధించడమో చంపడమో నియంత్రించడమో చేసిన ఆస్ట్రేలియా ప్రజలు 2వ ప్రపంచ యుద్ధ కాలంలో పూర్తిగా చేతులెత్తేశారు.
దీంతో వాటికి అడ్డు అదుపు లేకుండా పోయింది. గడ్డి పరక మొలకెత్తడం ఆలస్యం క్షణాల్లో వాటిని తినేసేవి. దీంతో పంటలు వేయడం మానుకున్నారు రైతులు. దాని ప్రభావంతో పచ్చదనం అన్నదే కనిపించకుండా పోయింది. నాణ్యమైన ఉన్ని ఉత్పత్తి చేసే గొర్రెలకు ఆహారం అందేదే కాదు, దీంతో అవి నీరసించి చనిపోతుండేవి. ఇలా వ్యవసాయం, పాడి పరిశ్రమ, గొర్రెల పంపకం, ఊలు పరిశ్రమ ఒక్కొక్కటిగా మూతపడుతూ వచ్చాయి. చివరికి ఆస్ట్రేలియా ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోయింది. 1950 నాటికి పరిస్థితి పూర్తిగా విషమించడంతో దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవాలంటే కుందేళ్ల అంతు చూడాల్సిందేనని దేశ పాలకులు భావించారు. ఉరుగ్వే నుంచి మిక్సోమా అనే వైరస్ తెప్పించారు. దోమల ద్వారా ఆ వైరస్ కుందేళ్లకు వ్యాపించేలా చేశారు. మిక్సోమా వైరస్ దేశమంతటా వ్యాపించేలా చర్యలు చేపట్టారు. దీనికి తోడు గడ్డి మీద పొలాల్లో విషం చల్లించారు. కుందేళ్లు ఉండే బొరియల్లో ఈ వైరస్ వ్యాపించేలా చేశారు. బొరియలను ధ్వంసం చేశారు. రోజు సాయంత్రం పూట చుట్టుపక్కల పెద్ద ఎత్తున గడ్డి మీద భూమి పైన విషం చల్లి తెల్లవారుజామున వెళ్లి చూసేసరికి వందల కొద్ది కుందేళ్లు చనిపోయి ఉండేవి. వాటితో పాటు పెద్ద పెద్ద బోనులు ఏర్పాటు చేయడంతో వాటిలో కొన్ని చిక్కుకునేవి. వాటన్నింటినీ చంపేసేవారు. ఉరుగ్వే నుంచి తెచ్చిన మిక్సోమా వైరస్ ప్రభావంతో కుందేళ్ల చర్మం మీద పెద్ద పెద్ద గడ్డలు ఏర్పడేవి. వాటి దవడలు ఉబ్బిపోతూ ఉండేవి. మేత తినలేకుండా ఇబ్బందులు వచ్చేవి. వైరస్ సోకి కుందేళ్ల శరీరంలోని ఇతర అవయవాలు పూర్తిగా దెబ్బతినేవి. కళ్ళు పూర్తిగా కనిపించేవి కావు. దీంతో అవి ఆహారం తీసుకోలేక నీరసించి క్రమంగా ప్రాణాలు కోల్పోతూ ఉండేవి. వందల కోట్ల కుందేళ్ల మీద ఆ వైరస్ ప్రభావం పడింది. 90% కుందేళ్లు ప్రాణాలు కోల్పోయేవి. ఆస్ట్రేలియాలో 1950లలో ఈ ప్రయోగం విజయవంతం కావడంతో ఫ్రాన్స్, యూరప్, బ్రిటన్, ఐర్లాండ్ దేశాలు కూడా అదే వైరస్తో కుందేళ్ల బెడదకు చెక్ పెట్టాయి. అయితే 90% కుందేళ్లు వైరస్ బారిన పడి చనిపోయాక 1950ల తర్వాత క్రమంగా వ్యవసాయ రంగం పుంజుకుంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడింది. క్రమంగా భూముల మీద పచ్చదనం కనిపించసాగింది. అయితే మిగిలిన 10% కుందేళ్లలో ఆ శక్తివంతమైన వైరస్ను తట్టుకునే శక్తి మళ్లీ పెరిగింది. దీంతో మళ్లీ వాటి సంతతి పెరుగుతూ వచ్చింది. 1950ల తర్వాత అంటే మరో 40 ఏళ్ల నాటికి 1990 కాలం నాటికి వీటి సంఖ్య ప్రమాదకరంగా పెరుగుతోందని గమనించిన ఆస్ట్రేలియా మళ్లీ మరో కొత్త వైరస్ 1990లలో ప్రయోగించింది. ఆ వైరస్ కొంత ఫలితాలిచ్చిన తర్వాత దాన్ని కూడా తట్టుకునే శక్తి కుందేళ్లలో పెరిగింది. దీంతో ఇప్పటికీ ఆస్ట్రేలియాలో కుందేళ్లపై పోరాటం కొనసాగుతోంది. ఇప్పటికీ తమకు కుందేళ్ల బెడద తప్పడం లేదని కొందరు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాకపోతే 2019లో మొదలైన కార్చిచ్చిలో ఎన్ని వేల వందల లక్షల కుందేళ్లు ప్రాణాలు కోల్పోయాయో అంచనా వేయలేని పరిస్థితి. ఆ కార్చిచ్చి పూర్తిగా అదుపులోకి వస్తే తప్ప ఆస్ట్రేలియాలో ఇంకా మిగిలి ఉన్న కుందేళ్లు ఎన్ని, వాటి ప్రభావం ఎంతవరకు ఉంటుంది? హాయ్ ఫ్రెండ్స్, న్యూస్ బౌల్ ను ఆదరిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు. ఛానల్లో వేసే ప్రతి వీడియో మీకు కనిపించాలంటే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ను నొక్కడం మర్చిపోవద్దు. ఆ పక్కనే ఓ గంట గుర్తు వస్తుంది, దానిని టచ్ చేయండి. ఇప్పటికే సబ్స్క్రైబ్ చేసిన వాళ్లు కూడా గంట గుర్తును నొక్కడం మర్చిపోవద్దు. అప్పుడే మన ఛానల్లో ఏ వీడియో వేసినా వెంటనే మీకు కనిపిస్తుంది. హాయ్ బిజీ పీపుల్, ఈ వీడియో బాగుందా? మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్ బౌల్.